రాష్ట్రంలోని ప్రైవేట్ వెంచర్స్లో అంటే ప్రైవేట్ లేఅవుట్స్లో 5% 5% భూమిని పేదల కోసం అని చెప్పి ఆ లేఅవుట్లు వేసేవాళ్ళు ప్రభుత్వానికి, అంటే జగనన్న హౌసింగ్ ప్రాజెక్టుకు కేటాయించాలి అని చెప్పి ప్రభుత్వం ఇంతకుముందు ఉత్తర్వులు ఇచ్చింది కదా, ఆ ఉత్తర్వులను ఇచ్చినటువంటి జీవోను రద్దు చేయాలని చెప్పి విశాఖపట్నానికి చెందిన ప్రకృతి అవెన్యూస్ మేనేజింగ్ పార్ట్నర్ మేడికొండూరి లక్ష్మీ శకుంతలాదేవి ఒక పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని గౌరవ చీఫ్ జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా అండ్ మరో గౌరవ జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి గారితో కూడినటువంటి ధర్మాసనం విచారణ చేసింది. పిటిషనర్ తరపున మాజీ అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ గారు వాదనలు వినిపిస్తూ నిరుపేదల కోసం ప్రైవేట్ లేఅవుట్లలో 5% భూమి ఇవ్వాలని, అలా ఇవ్వని పక్షంలో లేఅవుట్కు 3 కిలోమీటర్ల దూరంలో భూమి అనేది, దానికి సరి సమానంగా భూమి అనేది కలెక్టర్కు అప్పగించాలంటూ ఇచ్చిన ఉత్తర్వులు చట్టవిరుద్ధం, భూమికి ఎలాంటి పరిహారం ఇవ్వకుండా ఎగవేసేందుకు ప్రభుత్వం నిబంధనలు సవరించింది, ఇలాంటి ఉత్తర్వులు చేసే అధికారం ప్రభుత్వానికి లేనేలేదు, అసలు ఇలాంటి అధికారం ఉందో లేదో ఫస్ట్ తేల్చండి, అప్పటి వరకు ఈ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయండి, దీని మీద స్టే ఇవ్వండి అని చెప్పి ధర్మాసనాన్ని అడిగితే అప్పుడు జోక్యం చేసుకున్నటువంటి ప్రభుత్వ న్యాయవాది సత్యశివాజీ, మేము దీనికి సంబంధించిన అఫిడవిట్ దాఖలు చేస్తాం, పూర్తి వివరాలతో ఒక కౌంటర్ దాఖలు చేస్తాం, దీనికి సంబంధించి ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వకండి, ప్రభుత్వ వాదన కూడా విని మా అఫిడవిట్లోని అంశాలు చూసిన తర్వాత మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్పి తానంటే దానికి సరేనన్న ధర్మాసనం ప్రభుత్వ కౌంటర్ను చూడకుండా దీని మీద మేము మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేము అని చెప్పి అడిగితే అలాగైతే మా క్లయింటు అంటే ఎవరు, ప్రకృతి అవెన్యూస్ వాళ్ళు లేఅవుట్ అనుమతి కోసం దరఖాస్తు పెట్టుకున్నాం, మా దరఖాస్తును ప్రాసెస్ చేసేలా అధికారులకైనా ఆదేశాలు ఇచ్చుకుంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయమని అడిగితే అసలు ప్రభుత్వ కౌంటర్ను చూడకుండా మేము ఎలాంటి ఉత్తర్వులు ఇప్పుడు ఇవ్వలేము అని చెప్పి ధర్మాసనం అనేది తేల్చి చెప్పింది. తదుపరి విచారణను ఈ నెల 25వ తేదీకి వాయిదా వేసింది. యాక్చువల్గా ఇది కూడా ఒక ఇంట్రెస్టింగ్ పిటిషనే, చూడాలి హైకోర్టు ఎలా స్పందిస్తుందో. నేను ప్రైవేట్ వెంచర్స్ ఉంటాయి కదా, అందులో 5% మళ్ళీ ప్రభుత్వానికి భూమి కలెక్టర్కు సరెండర్ చేయాలి అన్నది ఒక జీవో తెచ్చారు. దీని మీద రియల్ ఎస్టేట్ వాళ్ళ నుండి కూడా వాస్తవానికి వ్యతిరేకత వస్తూ ఉంది. అండ్ ఒకవేళ 5% వాళ్ళు భూమి ఇచ్చినా దాని సరి సమాన కాస్ట్ కూడా మళ్ళీ ఫ్లాట్స్ ఎవరైతే కొంటారో వాళ్ళ మీదే ఇస్తారు. సో బై డిఫాల్ట్గా వినియోగదారుడికి నష్టం అని చెప్పి ఈ మధ్యతరగతి వాళ్ళు కూడా దీని మీద అయితే వ్యతిరేకంగానే ఉన్నారు. చూడాలి హైకోర్టు ఎలా స్పందిస్తుందో.